రాబోవు ఎన్నికలలో నేపథ్యంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పి ఆ యొక్క ఆశలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత ప్రజలకు అదేవిధంగా యువకులకు హిందూ సమాజానికి ఒక మంచి శుభ సూచకం రాజాసింగ్ పై ఉన్నటువంటి సస్పెన్షన్ను ఎత్తివేయడం జరిగింది. దానికోసం మేడ్చల్ మున్సిపాలిటీలో ఈరోజు వారికి మద్దతుగా ఈరోజు టపాకాలు కాల్చి విజయభేరిని మోగించడం జరిగింది. ఇక్కడి నుండే విజయం తథ్యము తప్పకుండా తెలంగాణలో రాబో ఎన్నికలలో బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలియకనే చెప్పుతున్నాం. జై హింద్, జై భారత్. మన బీజేపీ పార్టీ 55 మందిని అనౌన్స్మెంట్ చేసిన మన కిషన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే పోస్ట్మహల్ ఎమ్మెల్యే మన హిందూ టైగర్ రాజసింగ్ గారి సస్పెన్షన్ ఎత్తించిన కారణంగా ఆయనకు మంచి జరగాలని, అలాగే ఈరోజు ఆయన సస్పెన్షన్ ఎత్తించిన కారణంగా పటాలతో మేము సేవతం చేసి అదేవిధంగా భారీ మెజార్టీతో ఈ తెలంగాణలో మంచి మెజార్టీ ఆయనకు రావాలని కోరుకుంటూ, అలాగే రాష్ట్రంలో మన బీజేపీ అత్యధిక సీట్లతో గెలిచి మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనం ముందుంటామని ప్రజలు చాలామంది బీజేపీ పార్టీని అనుకరిస్తున్నారు. ఎందుకంటే వివిధ పార్టీల్లో అన్నింటిలో మేనిఫెస్టో అన్ని ఉచితాలు ఇచ్చి రాష్ట్రాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. అదే మన బీజేపీ పార్టీ ఉచిత విద్య ఉచిత వైద్యం అనే నినాదంతో భారీ మెజార్టీతో ప్రతి ఒక్క యువకులు ఉత్సాహవంతులు మన బీజేపీ పార్టీకి వేస్తానికి ఉత్సాహం చూస్తున్నారు. కావున బీజేపీ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన తెలంగాణ అభివృద్ధి పథకంలో తీసుకోబోతుందని తెలియజేస్తూ మరొకసారి జై భారత్.